ముందుగా పత్రికాగ్రహులకు అందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు జనసేన పార్టీ అన్నది ఏ ఒక్కరికి ఏదో ఒక అందరికీ సంబంధించిన పార్టీ అది ఒక కులానికి ఒక మతానికి ఇది కాదు అది ఇలా రకరకాల మాటలు వస్తున్నాయి పొత్తు ఉంటే ఒకలాగా మొడదాకా పొత్తు లేకపోతే ఒకలాగా మాట్లాడారు ఇవాళ పొత్తు అనేది చెప్పిందో ఉంటుంది అందరికీ ఉలుక్కు పడుతున్నారు ఆ ఉలుక్కు పడటంతో పడతా తప్పలేదు కానీ ఆ ఉలుక్కు పడటంతో కోపకులాన్ని బాగా ముందుకు తీసుకొస్తున్నారు ఇది జనసేన పార్టీ అనేది వారిది ఇది అందరికీ కలిసిన పార్టీ ముస్లిం మైనారిటీ ఎస్సీ వర్గ బీసీ వర్గాలు కలిసిన పార్టీ ఒక పార్టీ అయితే ఎన్నాళ్ళ మోడీ మోప్ చేయలేదు ముందుగాలో నడితే ఇది ఇవాళ నుంచి కాదు గత పీఆర్పీ గురించి ఇదే శ్లోకన ముద్దుతూ వస్తున్నారు కానీ దానికి మెయిన్ ఈ పవన్ కళ్యాణ్ గారి దాన్ని చూసి జనాలు దానికి దీన్ని ఎలాగా డిస్మర్ చేయాలి దీన్ని ఎలా తగ్గించాలని కుల సంఘాలని అదే ఇదేని మీటింగ్లు పెట్టి చేస్తున్నారు ఒక కులంతో వచ్చి పెట్టి ప్రెస్ మీట్లో అది ఎప్పటికూ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ అందరితో కలిసి ఉద్యమం వెళ్తుంది ఎదరికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది చూడలేక రకరకాల ముద్రలేసి దాన్ని తగ్గిందామని చూస్తున్నారు కానీ అది జరగదు ఎందుకంటే అండి ఈ ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నారో అప్పుడే అందరికీ ఒక రకమైన అపతభావం గుబులు బయలుదేరింది ఎందుకంటే ఈ రెండు కలితే మనం నగ్గలే ఉన్నాం దానికి ఇదే కదా రేపు నుంచి ముందు ముందు కూడా రకరకాల పెడతారు దాన్ని సంబద్ధంగా ఎత్తుకోవాలి తప్ప ఒక కులం మీద ఎత్తామో మాత్రం అనేది ఎప్పుడు జరగదు జరగబోను కదా దానికి మా పెద్దలు కూడా ముందుగా మాట్లాడతారు పెద్దలు కాబట్టి అందరికీ నమస్కారం అండి. నిన్న కాకినాడలో జరిగినటువంటి వైఎస్ఆర్సిపి మీటింగ్ని ఒక కాపు ముద్రతో కాపు కులస్తులందరూ సంఘటితంగా వైఎస్ఆర్సిపికి చేస్తాము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం మాకు ఇష్టం లేదు అని కొంతమంది కుల పెద్దలు కొంతమంది ప్రోత్సాహంతో కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేయడం జనసేన పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఇదే శాసనసభ్యులు కాకినాడకు చెందిన శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని తల్లిని తిట్టినప్పుడు నిన్న సమావేశమైన కాపులు పౌరుషం రోషం ఏమైపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మీరు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పు అని మీరు చెప్తున్నటువంటి పెద్దలు గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న దాడుల మీద కానీ ఆయన మీద చేస్తున్నటువంటి వ్యక్తిగత దోషణల మీద కానీ మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు, మీ పౌరుషం రోషం సంకరాగిపోయిందా అని మేము అడుగుతూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఒకటే ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం, నిన్న మాట్లాడినటువంటి కుల పెద్దలు ఎవరున్నారో, సమావేశమైనటువంటి కుల పెద్దలు ఎవరున్నారో వాళ్ళు కూడా గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు మీరు సమావేశమై మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన విధానం తప్పు చంద్రశేఖర్ రెడ్డి గారు అని మీరు మాట్లాడినటువంటి సందర్భం ఉండుంటే ఒక వీడియో చూపించండి, మీ కాళ్ళు కడిగి మేము తల మీద జల్లుకుంటాం నీళ్లు. అది కాదు, మీరు ఎవరో మోచేతి నీళ్లు తాగాలి అని ఒక దురుద్దేశంతో జనసేన పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ బురద జల్లాలని మీరు కులాన్ని అడ్డు పెట్టుకుని మీరు ముందుకు వస్తే మాత్రం మీరు ఇందాక నాగబాబు గారు చెప్పినట్టు మీ భార్యలు కానీ మీ కొడుకు కానీ మీ కూతురు కానీ మీ మాట వినే పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు పెద్దలు, కుల పెద్దలు, మీరు అటువంటి పెద్దలైనటువంటి మీరు ఆ విధంగా బురద జల్లే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం తప్పు, సమంజసం కాదు. అనేక సందర్భాల్లో కాపులు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దాడులు చేశారు, కానీ ఏ రోజు కూడా మేము వ్యక్తిగత దాడులకు వెళ్ళకపోయినా కానీ కనీసం మేము ఒక రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన రాజ్యాంగం ఏది ఉందో దానికి అనుగుణంగానే మేము ఈ రోజు వరకు స్పందించాం. కానీ ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు దొడ్డిదారిన మీతో రాజకీయం చేయిస్తూ ఉన్నారు. దాని ఉచ్చులో మీరు పడి మరొకసారి కులాన్ని ఇంకొకరికి ఊడిగం చేయించకండి. ఇంకోటి ప్రశ్నిస్తూ ఉన్నాం, నిన్న పెద్ద మనుషులు నిన్న మీటింగ్ పెట్టుకున్న పెద్ద మనుషులకి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు కానీ, గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు కానీ, 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు కానీ,
ముత్తా శశిగర్ కాని పంతో నానాజీ గారు కాని మీరు అండగా మీరు బయటికి వచ్చే రోజైనా మాట్లాడారా ఏ రోజైనా అండగా మీరు నిలబడ్డారా స్థానిక నాయకులుగా అండగా నిలబడలేను మీరు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ పొత్తులు పెట్టుకుంటే మీకు ఎందుకు మేము ఏం చేస్తే మీకు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కష్టాన్ని చూడండి మీరు మీరు మాట్లాడడానికి కులం పేరు పెట్టుకొని మాట్లాడకండి మీరు కావాలంటే జనసేన జగన్ జగన్ కొండ వేసుకోండి మీరు మాట్లాడండి చాలా మంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు ఆ మూర్ఖుల జాబితాలోకి మీరు కూడా చేరండి ఇకపోతే అభిమాన సంఘాలు అంటున్నారు నేను చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి సందర్భం ఉంది అక్కడి ఏరేశ్వరం నుంచి మొదలు రావులపాలెం వరకు అంతర్వేది నుంచి మొదలు కోటనందూరు వరకు ప్రతి చోట ఉన్నటువంటి అభిమాన సంఘాలు నాకు ప్రత్యక్షంగా నాకు సంబంధం ఉన్నది వారితో పరిచయాలు ఉన్నాయి నిన్న మీరు చెప్తా ఉన్నారు చిరంజీవి గారు అభిమాన సంఘాలు కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమాన సంఘాలు కానీ మాకు మద్దతు ఇచ్చింది అని మీరు చెప్తా ఉన్నారు ఒక్కడిని చూపించండి రెడ్డి గారు మీరు నిన్న పంపించినటువంటి కోప నాయకులు ఎవరైనా సరే మీకు మద్దతుగా పలికినటువంటి ఒక వ్యక్తిని చూపించండి మేము మీకు క్షమాపణలు చెప్తాం అంతేగాని మీ 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 జెండా పట్టుకోవడానికి కానీ మీకు ఊడిగం చేయడానికి కానీ అభిమాన సంఘాలు అయితే ప్రాణం పోయినటువంటి పనులు చేయరు ఎవ్వరూ కూడా నిన్న అభిమాన సంఘాలు రాలేదు ఇటువంటి లేనిపోని ఒక కల్పన అభూత కల్పన ఆ మాయాజాలం చూపించి మీరు కులాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలనుకుంటే మీకు కూడా ఉన్న కులం ఉంది కదా వాళ్ళని పెట్టుకుని మీరు రాజకీయం చేయండి అంతేగాని లేని కులస్తుల్ని తీసుకొచ్చి కోపు కులస్తులుగా చూపించి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయించాలి ముద్ర వేయాలి కులముద్ర వేయాలి అనుకుంటే మాత్రం తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి మేము అదే సిద్ధాంతంతో ముందుకెళ్తున్న వ్యక్తులు ఏ రోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు కానీ పూలే గారి సిద్ధాంతాలు కానీ వంగవీటి మోహన్ రంగారావు గారి ఆశయాలు కానీ తొంగలో తొక్కి ముందుకెళ్లారు రాజకీయం జనసేన పార్టీ ప్రాణం పోయినా కూడా చేయదని ఇలాంటి కుల మీటింగులు మీరు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ముద్ర జల్లాలనుకుంటే మాత్రం పద్ధతిగా ఉండదని హెచ్చరిస్తూ ఇది ఆఖరి అవకాశంగా మీకు గౌరవంగా కుల పెద్దలుగా మీకు గౌరవిస్తూ మేము మాట్లాడుతా సెలవు తీసుకుంటున్నాం.